సుందరాయర్వేద సామవేదో వస్త్రార్థం ఉపవీతార్థమక్షరాన్ సమర్పయామి దంధద్వారాండుపుష్టాంగరేషణేందనం సమర్పయామి ఆజనే దేవరాజనే దూర్వారోహంత పుష్మిణే కానే సముద్రస్య గృహాయ మే హరిద్రాక్షతాన్ సమర్పయామి అహిరివ భోగైః కుంకుమాది పడవాసద్రవ్యాన్ని సమర్పయామి సుమంగళైరేదంబధూరిమాగుం సమేరవశ్యద్రవ్యాన్ని సమర్పయామి మాల్యాదేవి సుగంధీని మాలత్యాదీని మద ప్రభోయా పుష్పాణి సాక్షాత్ దీపం సందాదుక్తం నాగవల్లేదనైర్జునోమాజుక్తం తాంబూలం సమర్పయామి హిరణ్యరోమస్స హిరణ్య సంద్రుగపాన్న సారం కళాధరావతం సగం విలాసి లోక రక్ష
రాక్షసం అనాజకైతనాజకం వినాశితే భరైత్యకం దరవది భగవాన్ సర్వాత్మక మహాగణాధిపతి ప్రియదాన్న మమ ప్రియతో వరదో భవదో ఇత్యక్షరో రకం విసృజే వేద యో ఆయతనం వేద ఆయతనవాన్ భవదే చంద్రమా నమస్కారాన్ సమర్పణామి పూరే శ్రద్ధాస్కారా నమస్కారాన్ సమర్పణామి అనయాదరాదేష్టభక్తమార్కండేయ స్వామినే నమః సర్వేభ్యో దేవేభ్యో నమః సర్వేభ్యో ఉపవిష్టేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వై రాష్ట్రస్య శీతో వాతః గోత్రం గోత్రాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు శాంతి పుష్టిస్తు తిష్టాస్తు బ్రాహ్మణే పంచవాక్య పుణ్యాః వాచన పర సమృద్ధిరస్తు తథాంగ దేవతానుగ్రహ సేదేన దేవా పవిత్రేణ అంబరదే సదా తేన సహస్రధారేణ పంచవాక్య పుణ్యాహవాచన మంత్ర జప తత్ నమస్కరోమి విశ్వేత్తాదేరితి విధివత్ రక్షాబంధనం కృత్వా ఓం శుద్ధం పూర్ణం చిరానందం సదాశివమహం భజే. స్వామి యొక్క మాహాత్మ్యం ఎంత చెప్పినా ఏ పరబ్రహ్మస్వరూపమైన ఒకటే కనుక అటువంటి ఒక పరబ్రహ్మస్వరూపము స్థానిక అంగడి బజార్లో సుమారు 48 సంవత్సరాల క్రితం మనందరి యొక్క మన్ననలు యోగక్షేమాలు చూడాలనేటువంటి సత్సంకల్పము చేత మార్కండేయ స్వామిగా అవతరించిన సంగతి మనందరికీ తెలిసిందే. అటువంటి ఒక మందిరంలో 48వ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని నేటి రోజున అంగరంగ వైభవంగా తాను ఏ విధంగా అయితే ఆనాడు కళ్యాణం చేసుకున్నాడో పర్వత పుత్రిక అయినటువంటి ఒక పార్వతీదేవిని, అదేవిధంగా ఇక్కడ ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఒక పరమాత్మ అందరికీ యోగాన్ని క్షేమాన్ని ఇచ్చి పాడి పంటలు సరిగా పండి మన మనస్సును ఎప్పటికీ ధర్మం వైపు పరమాత్మ నడిపించాలని ఆశిస్తూ ప్రతిరోజు జరిగేటువంటి ఒక కార్యక్రమంలో 5 రోజుల్లో భాగంగా నిన్నటి రోజున పుణ్యాహవాచన అంకురార్పణ రక్షాబంధన దీక్ష స్వీకారాలు నేటి రోజున అగ్నిప్రతిష్ట కళ్యాణ మహోత్సవం దాని తెల్లవారి అంటే రేపటి రోజున స్వామికి డోలోత్సవాన్ని ప్రతిరోజు ఒక్కొక్క ఉత్సవాన్ని అద్భుత రీతిలో సేవా సమితి వారు నిర్వహిస్తున్నారు. కనుక మీ యొక్క అమూల్యమైనటువంటి ఒక సమయాన్ని భగవత్ చరణార్జంలో ఉంచి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా కార్యక్రమ అనంతరం స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినారు. కనుక భక్తులంతా కూడా పాల్గొనవలసిందిగా పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నారు. అవకాశం లేని వాళ్లకు ఇక్కడ ఉండేటువంటి మీడియా ద్వారా చూస్తున్న ప్రజలకి కూడా స్వామి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ జై మార్కండేయ.